మా చెల్లి కూతురికి బాబు పుట్టాడుగా, ఈరోజు బారులు పడ్డాడంట. అవునా? మంచిదేగా. అర్జెంట్ గా నువ్వు మార్కెట్కి వెళ్ళి నేను చెప్పినవన్నీ తీసుకునిరా. ఎందుకని నీకు తాడాడి? పిల్లోడు బారులో పడ్డాడు కదయ్యా, బొబ్బట్లు చెయ్యాలి. ఆడి పేరు చెప్పి మీరు తిన్నారానే? అబ్బా అది కాదయ్యా, మా చెల్లి ప్రాణం బాగోలేదు, దానికి మనం తప్ప ఎవరుండారో. ఇలాంటి చిన్న చిన్న సరదాలు పంచుకోవాలయ్యా, అందుకే నేను బొబ్బట్లు చేసి పంపుతానని చెప్పాను. సరే, మీ సరదా నేను ఎందుకు కాదంటాను? సర్లే, చొక్కా వేసుకుని బందరెళ్ళి మా సరుకులు తీసుకురాయ్యా. ఇదిగో లిస్టు. పప్పున్నర పచ్చెన పప్పు. ఈ పచ్చెన పప్పుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అన్నది త్వరగా ఉడుకుద్ది. ఇందులో కొంచెం ఉప్పు కాడ వేసుకోవాలి, అలాగే చిట్టుకుడు పసుపు కాడ వేసుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు మైదాపిండి కలుపుకోవాలి, 2 కప్పులు మైదాపిండి. అరకప్పు గోధుమ పిండి. ఈ గోధుమ పిండి వేయటం వల్ల బొబ్బట్లు మెత్తగా ఉంటాయి, లేకపోతే చల్లారిన తర్వాత గట్టిగా ఉంటాయి. ఈ పిండికి సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నాను, అలాగే చిట్టుకుడి పసుపు కాడ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కాడ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఏమయ్యా ఏం చేస్తున్నా? ఏం చేస్తాను, పని ఉందా? ఇటు వచ్చి బెల్లం తురుమయ్యా. సరేమా. ఈ కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అయ్యమ్మా బెల్లం ఏది? ఇదిగో అయ్యా. ఉప్పు అయితే ఉడికిపోయింది, మెత్తగా దంచుకోవాలి. పిండి ఎలా మెత్తగా దంచుకోవాలి, నీళ్ళు నీళ్ళు లేకుండా గట్టిగా ఉండాలి. నీళ్ళు చేతులు కడుక్కయ్యా. సరేలేమే. ముందుగా తురుముకున్న బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ఇందులో మెత్తగా దంచుకున్న శనగపప్పు కూడా వేసుకున్నాం. ఇందులో యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. పాకాన్ని సల్లారు పెట్టుకుని చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి. చూశారు కదండి, ఈ రకంగా గట్టిగా ఉండాలి. ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి.
ముందుగా బట్టర్ పేపర్కి నెయ్యి రాసుకుంటున్నాను. ఏ రంగమ్మా బాలు పట్టి బొబ్బట్లు చేశారు, పాగుతుంటే ఏం చేస్తారు? పాగుతుంటే పాల తారిగులు, నవ్వుతుంటే నూమండ్లు, అడుగులేస్తే అరిసెలు, గడప తాడితే గారెలు, చిలక పలుకులు పలికితే పంచదార చిలకలు, ఇలా పోతే చాలా ఉండయ్యా. భలే గమ్మత్తుగా ఉన్నాయి. ఏంటంటే పిల్లోడు ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు అన్న ఆనందం. ఇలా అవన్నీ చేసి అందరికి పంచిపెట్టి సంతోషపడతారయ్యా. అయితే ముందు ముందు నీ చేతి చాలా పని ఉందన్నమాట. ఊళ్ళో ఎవరు అడిగినా వంటకు సాయం వెళ్తాను. అలాంటి మా చెల్లి మనవడి కోసం చేయకుండా ఉంటానా? అలాగైనా మనకడే పెట్టావా? నీకు లేకుండా చేస్తానయ్యా, ఉంచి పెట్టాలే. ఇవి ఇచ్చేసిరా, మా చెల్లిని అడిగానని చెప్పు. పొట్టోడికి ఏం చెప్పమంటావు? అమ్మమ్మకి అరిసెలు తినాలని ఉందంట, త్వరగా అడుగులేసుకుంటూ రమ్మను. అట్లాగే చెప్తాలే. మా బొబ్బట్టివే బొబ్బట్లు బాగా చేసావు, బాగున్నాయే. ఇంకో రెండు కాలుస్తా ఉండయ్యా, వేడివేడిగా తిందుకొని.